హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఇవాళ రెసిపీ వచ్చేసి గులాబ్ జామున్ నేను ఇక్కడ ఆశీర్వాద్ ప్యాకెట్ది యూస్ చేశాను ప్యాకెట్ది యూస్ చేసి ప్లెయిన్ పౌడర్ కొంత అమౌంట్ తీసుకుని మిక్స్ చేసి కొంచెం వాటర్ కొంచెం మిల్క్ తోటి మిక్స్ చేశాను సో మనకి ఇట్లా కుక్ అవుతున్నాయి వెరీ స్లో ఫ్లేమ్తో స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి దీన్ని లేకపోతే మాడిపోతాయి ఇట్లా కొంచెం రెడ్ కలర్ లాగా వచ్చాక వీటిని మనం తీసి ఇట్లాగా చూడండి భలే మంచిగా ఉన్నాయి కదండి ఇప్పుడు నేను షుగర్ సిరప్ చేసుకున్నానండి యాక్చువల్గా అందరూ అంటారు జాగేరీ బాగుంటుంది అని సో ఇది జాగేరీ యూస్ చేశాను ప్రస్తుతానికి సో ఇట్లా అన్నీ తీసుకుని నేను వెంటనే ముందే ప్రిపేర్ చేసుకున్నానండి జాగేరీ సిరప్ సో ఇట్లా వేసేస్తే ఇట్లా అవుతుందండి చూడండి చాలా బాగుంది కదండి ఇట్లా ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేస్తే మనకి మంచిగా అవుతుందండి మీకు నేను చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది మళ్ళీ సో ఇలా తయారైందండి మీరు కూడా ఇంట్లో చేసి తయారు చేసుకుని ఇట్లా మంచిగా ఈవినింగ్ టైంలో పిల్లలకి ప్రిపేర్ చేస్తే చాలా బాగుంటుందండి ఇది జాగేరీ సిరప్ అండి షుగర్ సిరప్ కూడా యూస్ చేయొచ్చు కాకపోతే షుగర్ సిరప్ అనేది హెల్త్కి అంత మంచిది కాదు సో అప్పుడప్పుడు మనం ఇట్లా తిప్పుతూ ఉంటే కొంచెం రోల్ అవుతుంది చాలా మంచిగా వచ్చాయండి ఇది ఒక మంచిగా బల స్పాంజీ స్పాంజీగా భలే ఉన్నాయి చూడండి గులాబ్ జామున్ ఆశీర్వాద్ మిక్స్ అండి నేను యూజ్ చేసింది సో ఆయిల్ వచ్చేసి ఫ్రై చేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టాలండి హైలో హై ఫ్లేమ్లో పెడితే అవి సరిగ్గా లోపల ఉడకవండి పైన మాత్రం కొంచెం మంచిగా కనిపిస్తాయి కానీ లోపల మట్టికి ఉడవు ఉడకవు సో ఇప్పుడు చూసారా మనకి అవి ఎంత బల్జ్ అవుతున్నాయో సో ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఉంచేస్తాయండి అవంతా పీల్చుకుంటుందండి మంచిగా ఇది వచ్చేసి నేను జాగేరీ సిరపే యూస్ చేస్తానండి ఎప్పుడు కూడా ఒక హోల్ ఇంత చెక్క ఉంటుందండి ఇంత చెక్క జాగేరి వచ్చేసి ఇందులో పెట్టేసి ఫస్ట్ ఈ బౌల్లోని ఇనిషియల్గా ఈ గులాబ్ జామున్ వేయకముందు సో తర్వాత నేను వాటర్ యాడ్ చేశాను వాటర్ అయ్యి తర్వాత జాగేరి మొత్తం సెరపుగా మారిపోయాక దాన్ని ఫిల్టర్ చేశాను ఫిల్టర్ చేశాక మనకి చాలా లైక్ చూడండి ఎన్ని డస్ట్ పార్టికల్స్ వచ్చాయో ఆ జాగేరీని ఫిల్టర్ చేసినప్పుడు సో మనం డైరెక్ట్గా ఫిల్టర్ చేయకుండా ఇన్ కేస్ యూస్ చేస్తే ఇవన్నీ ప్రాక్టికల్స్ అన్నీ ఉంటాయండి సో అలా జరగకుండా ఉండాలి అంటే నేను డైరెక్ట్గా ఎప్పుడు కన్ఫామ్గా ఫిల్టర్ చేసుకుంటానండి తర్వాత ఫిల్టర్ చేసిన తర్వాత మళ్ళీ ఆన్ చేసి పోయి అని మళ్ళీ కొంచెం సేపు నేను దీన్ని ఫ్లేమ్ల మీద పెడితే కొంచెం దగ్గరగా అవుతుంది సిరప్ ఎందుకంటే దగ్గరగా అయిపోతే జాగేరి సిరప్ అది ఫిల్టర్ చేయడానికి రాదనమాట సో అందువల్ల నేను సో నేను ఫిల్టర్ చేసేసి యూజ్ చేస్తానండి ఎంతో ఈజీగా హ్యాపీగా అయిపోయిందండి ఇది ఆశీర్వాద్ మిక్స్ అండి ఈ ఆశీర్వాద్ మిక్స్ వచ్చేసి ఇది చాలా మంచిగా టేస్టీగా ఉంటుందండి నేను ప్రతిసారి ఇదే యూస్ చేస్తాను ఫస్ట్ పిండి మనకి ఎంత కావాలో అంత చిన్న చిన్నగా మనం ఒక టూ టూ త్రీ స్పూన్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటూ మనం కలుపుకోవాలండి లేకపోతే మనకి వాటర్ ఎక్కువైపోతుంది మనకి మళ్ళీ అది జిగురు జిగురుగా వచ్చేస్తుంది మొత్తము సో ఒక బౌల్లో ఈ మిక్స్ అనేది వేసేసి వాటర్ స్లో స్లోగా యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఒక ముద్దలాగా డౌలాగా తయారు చేయిన తర్వాత కాసేపు ఒక ట్వంటీ మినిట్స్ అట్లా పక్కన ఉంచేసి మూత పెట్టాలండి కంపల్సరీ మూత పెట్టకపోతే మళ్ళీ అది ఎండిపోతుంది ఎండిపోతే మళ్ళీ దాని టేస్ట్ అనేది మళ్ళీ మారిపోతుంది డవ్ టేస్ట్ అనేది లైక్ ఎండిపోతుందండి ఆల్మోస్ట్ ఆల్ లోపల మళ్ళీ డవ్ చాలా వరకు వేస్ట్ అవుతుంది లోపల కొంచెం పచ్చిగా ఉంటాన పైపు అయినా పెట్టి మళ్ళీ తీసేయాల్సి వస్తుంది కాబట్టి మూత పెట్టుకోవడం కంపల్సరీ అండి మూత పెట్టిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మళ్ళీ మంచిగా ఆ డవ్ అనేది మళ్ళీ మీరు మంచిగా పిసుకాలన్నమాట పిసికిన తర్వాత చిన్న చిన్న బౌల్స్గా చేసుకుంటే ఇట్లా చకచక్క మనకి పనులన్నీ అయిపోతుందండి సో చూసారు కదా ఇవాళ రెసిపీ గులాబ్ జామున్ అండి మిక్స్ ఎంత మంచిగా వచ్చినాయో చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ